కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. నాగళ్ళ దుర్గా ప్రసాద్ గారు చనిపోయి 2 సంవత్సరాలు దాటింది. మా ట్రూమ్ అందరం కలిసి మేము ఆయన సంస్మరణ సభ పెట్టాలనే ఆలోచనలో మా రూమ్ దగ్గరే మా ఆఫీస్ దగ్గరే పెడుతున్నాం. నాగళ్ళ దుర్గా ప్రసాద్ గారు కళాకారుడు కాకపోయినా కళాకారులు అంటే చాలా ప్రేమ. అందరిని ఆపద్ బాంధవులాగా ఆదుకునేవాడు. చాలామంది వెళ్ళి డబ్బులు అయ్యి అడుగుతుంటే కాదనకుండా చేయి సాధించిన వాళ్ళకి కంపల్సరిగా సహాయం చేసేవాడు. అలాంటి మంచి అతను. కరోనా టైంలో 450 మందికి నిత్యావసర వస్తువులు రైస్ పంపిణీ చేశారు. మంచి వ్యక్తి. నాగళ్ళ దుర్గాప్రసాద్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సత్యనారాయణశెట్టి గారు సెక్రటరీ, నేను కోశాధికారి. ఆ టైంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరకు లేని విధంగా ఒక కళా సంస్థకి ఆఫీస్ ఏర్పాటు చేశారు. అది ఆ నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు లేనిది కళాకారులకి ఒక షెల్టరు, ఒక ఆఫీసుగా ఉండేదే కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఒక దినాల్లోనే కళాకారులకు ఆఫీసుగా ఉంది. అది ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అది మరి 200 మంది ఫోటోలు, పాత యాక్టర్లు మేము కూడా ఎరగము. అలాంటి ఆర్టిస్టులు ఫోటోలు కూడా సేకరించి పెట్టాడు. అలా కళాకారులకు ఎంత మంచి చేశాడో చెప్పడానికి వీల్లేదు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవటం మా దురదృష్టంగా భావిస్తున్నాం. చాలా ఉదార స్వభావుడు, మంచి వ్యక్తి. మరి అలాంటి ఆయన లేకపోవటం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పటికి కూడా ఆయన అంటే మంచి అభిమానం మా వాళ్ళందరికీ, ఆర్టిస్టులకి. ఇది మరి ఆయన విషయంలో చాలా మేము కళాకారులు ఏమి ఇబ్బంది పడుతున్నా, ఎవరు ఇబ్బంది పడుతున్నా సహాయం చేసే వ్యక్తి, అలాంటి వ్యక్తి లేకపోవడం మా దురదృష్టకరం. అందరికీ నమస్కారం. ఈరోజున దురదృష్టకరం ఏమిటంటే మా అన్న నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ గారి యొక్క 2వ వర్ధంతి సందర్భంగా మరి ఎంతో చక్కగా మా దీపాల సుబ్రహ్మణ్యం గారు మరి తనకు తోచిన విధంగా ఆయన యొక్క సంస్మరణ ఇక్కడ వారి ఆఫీసులను పెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా. కాకపోతే ఇలాంటి సమయంలో మంచి మనసున్నటువంటి మా అన్న దుర్గాప్రసాద్ గారు లేకపోవడం అనేది చాలా బాధాకరం, విచారకరం. ఇంతకన్నా దురదృష్టం మరొకటి లేదు. మంచి మనసున్న వ్యక్తిని కోల్పోవడం మా ఆర్టిస్టులందరికీ కూడా చాలా బాధగా ఉంది. దానికి చింతిస్తున్నాను. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.